సిరిసిల్ల పట్టణంలో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను ఆగస్టు నెలలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో 61.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 19.10 MLD సామర్థ్యం గల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ టి శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ వరంగల్ ఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంపత్రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఏఈ వరుణ్, టెక్నికల్ ఆఫీసర్ వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఈ ట్రాక్టర్లో ఆయిల్ పార్టికల్స్ అవన్నీ కూడా పైన ఆగిపోతాయి. ఈ ట్రాక్టర్ నుంచి పార్షల్ ఫోమ్ ద్వారా వాటర్ ఎస్బీఆర్లోకి ఎంటర్ అవుతుంది సార్. ఇది ఎస్బీఆర్ బేస్ డెలివరీ వేరియబుల్ డెలివరీ. ఈ రాశివేజ్ 4 పంప్స్ ఉన్నాయి సార్. ఇక్కడ 4 పంప్స్ ఉన్నాయి సార్. ఈ పంప్స్ ద్వారా మనం మోటార్ మనం ఈ రా వాటర్ను ఇందులో బట్ట రా వాటర్ లిఫ్ట్ చేస్తాం సార్. ఈ రాశివేజ్ పంపింగ్ స్టేషన్ నుంచి వాటర్ ఇట్ సైడ్ వస్తాయి సార్. 4 నుంచి 5 ఇక్కడ 5 సార్. లేదు మనకి ఇక్కడ మోటార్ ద్వారా లిఫ్ట్ అవుతాయి కదా సార్. ఇక్కడ